ఇది కాకరకాయలో ఒక మెథడ్ అండి. అయితే ముందుగా నేను కాకరకాయలు మూడు తీసుకొని పైన పొట్టు తీయకుండా లోపల గింజలు తీయకుండా చేదు పోవడానికి ఏ టెక్నిక్ ఉపయోగించకుండా నేను అలాగే ఉంచి వాటిని కట్ చేశానండి. ఇలా థిన్ సర్కిల్స్ లాగా కట్ చేసుకున్నాను. అవన్నీ కూడా నేను డీప్ ఆయిల్లో ఫ్రై చేశాను. మీకు కుదిరితే షాలో ఫ్రై లేదా ఎయిర్ ఫ్రయర్ అండి. కొంచెం ఆయిల్లో కూడా వేపుకోవచ్చు, అది ఏం టేస్ట్ మారదు. ఎయిర్ ఫ్రయర్ అయితే చక్కగా వర్క్ కూడా తగ్గుతుంది. మనం దాంట్లో ముక్కలు వేసేసి అవి డీప్ ఫ్రై కొంచెం వేగే వరకు వేపుకోవాలి. ఆ వేగిన ముక్కలు పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఒక మూడు ఉల్లిపాయలు తరిగి వేశాను. తర్వాత ఇందులో ఒక కప్పు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేశాను. తర్వాత మూడు నుంచి లేదా నాలుగు ఐదు వరకు ఎండుమిర్చి వేసుకోవాలండి, కాస్త కారం చూసుకొని. ఆ తర్వాత 5 to 12 to 15 గార్లిక్ క్లోవ్స్ అండి. ఒక వెల్లుల్లిపాయలో ఉన్న వెల్లుల్లి రెబ్బలు మీరు 15 వరకు కూడా మీ ఇంట్లో మీకు నచ్చిన రకంగా మీ చాయిస్ అండి. 5 వేసుకున్నా, 10 వేసుకున్నా, 15 వేసుకున్నా, అది కొంచెం కాకరకాయ వెల్లుల్లిపాయ కారం చాలా బాగుంటుంది. నేను ఒక 13-12 వేసానండి ఆ టేస్ట్ కోసం. వేసుకున్నాక పసుపు ఉప్పు కారము ఇందులో అన్నీ 1/4 చెంచా వేసుకోండి, లేదా 1 చెంచా వేసుకోవచ్చు అండి క్వాంటిటీ బట్టి. మనం పొడి ఎక్కువ కావాలనుకుంటే క్వాంటిటీ బట్టి 1/4 చెంచా లేదా 1/2 చెంచా 1 చెంచా అది మీ చాయిస్ అండి, చూసుకొని వేసుకోండి. తర్వాత ఈక్వల్ రేషియో అన్నమాట నేను చెప్పేది క్వాంటిటీ బట్టి. ఇందులో 1/4 కప్పు వేయించిన పల్లీలు, 1/4 కప్పు వేయించిన నువ్వులు, ఒక పుట్నాలు అంటారు కదండి అవి, అవి వేయించుకోకర్లేదు, మనం మిక్సీ పట్టేటప్పుడు యాడ్ చేసుకుంటే ఆ 1/4 కప్పు సరిపోతుందండి. అయితే 1 స్పూన్ కొంచెం చింతపండు పేస్ట్ కానీ చింతపండు కానీ వేసుకోండి, కారం బ్యాలెన్స్ అవుతుంది. లేదు అంటే మనం తినేటప్పుడు నిమ్మకాయ రసం పిండుకున్నా దీంట్లో ఉన్న మినరల్స్ మన బాడీకి అబ్జార్బ్ అవుతాయి. సో మీరు తినేటప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకున్నా పర్వాలేదు, కారం అనేది డామినెంట్గా ఉండకూడదు అన్నమాట. అందులో ఉన్న కాకరకాయ వాల్యూసే మనకి టేస్ట్లోకి రావాలి. ముఖ్యంగా ఇది కాకరకాయ మెయిన్ ఏంటంటే అండి, పొడిలో మనం ఇవన్నీ యాడ్ చేసాం కదా, పల్లీలు, పుట్నాలు, నువ్వుల పొడి, ఇవన్నీ యాడ్ చేయడం వల్ల అసలు కాకరకాయ ఎక్కడా కూడా వేసినట్టు కూడా అర్థం కావట్లేదండి, అసలు చేదే లేదు, చాలా టేస్టీగా ఉంది. తర్వాత మెయిన్ అండి, ఇందులో ఉన్న కరివేపాకు నేను 1 కప్పు వేసిన కరివేపాకు పొడిలాగా అసలు వేసినట్టు కూడా తెలియటం లేదండి, అంత టేస్ట్ వస్తుంది తప్ప ఎక్కడా కూడా అన్ఈజీగా అనిపించలేదు, చాలా బాగుందండి ఈ పొడి. ఇది ముఖ్యంగా మనం ఇందులో నేను వాడిన మెంతులు, ఒమేగా 3, ఒమేగా 4, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్. ఇందులో వాడిన ఆవాలు, ఆల్ఫా లినోలిక్ యాసిడ్ అనేది ఉంటుందండి, దాంట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి, విచ్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ హెల్దీ హార్ట్. అండ్ ఇందులో ఉపయోగించిన పల్లీలు ప్రోటీనేషియస్ అండ్ గుడ్ ఫర్ హార్ట్. ఇందులో ఉపయోగించిన నువ్వులు ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉపయోగించిన పుట్నాలు వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఇన్ ఏ ప్రోటీనేషియస్ వే. తర్వాత కాకరకాయ గురించి మీకు తెలుసు కదా, టెర్పనాయిడ్స్, సెపోనిన్స్ ఎక్కువగా ఉండటం వల్లే కాకరకాయ చేదుగా ఉంటుంది. ఆ చేదు వల్ల మన బాడీలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ కనుక పెరిగితే, రక్తంలో షుగర్ కనుక పెరిగినప్పుడు ఈ కాకరకాయలో ఉన్న చేదు ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్న టెర్పనాయిడ్స్ అండ్ సెపోనిన్స్ అనేవి మళ్ళీ తిరిగి ఆ షుగర్స్ని చక్కగా లివర్లో కానీ సెల్స్లో కానీ లేదా మజిల్స్లో కానీ పెట్టడానికి హెల్ప్ చేస్తాయి. దానివల్ల మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ చాలా బాగా తగ్గుతుంది. సో చేదు పోకుండా కూడా టేస్టీగా ఉండడానికి ట్రై చేశాను, చాలా బాగుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అయితే ఇంకొకటి అండి, ఈ ముఖ్యంగా ఇందులో వాడిన వెల్లుల్లిపాయలు ఎలిసన్ ఎక్కువగా ఉంటుంది, విచ్ ఆర్ యాంటీవైరల్ అనమాట. నేను పొట్టుతోనే వేసాను ఈసారి దీంట్లో, నాకు ఈ రెసిపీలో నాకు అలాగే చాయిస్ ఇష్టం అండి. మీకు కుదిరితే పొట్టు లేకుండా కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే చాలా వరకు పీల్స్లో కూడా కొన్ని బెనిఫిషియల్ న్యూట్రియన్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇన్ పొటాటో, మెగ్నీషియం హైగా ఉండేది పొటాటో పైన పీలే అనమాట. అలాగా ఇందులో అన్నీ వేసి పొడి కొట్టుకున్నాక చక్కగా వేడివేడి అన్నంలో కొద్దిగా పల్లీ నూనెతో కానీ కొద్దిగా ఆవు నెయ్యితో కనుక మీరు తింటే ఎంత టేస్టీగా ఉందో. నాకు ఇంకొకటి అండి, ఇది నాకు 1-15 డేస్ అయినా మనకి పాడవ్వదు, కానీ నాకు ఫ్రై అప్పటికప్పుడు చేసుకొని తింటేనే నాకు హ్యాపీగా ఉంటుందండి. సో 1 వీక్ వరకు ఓకే అండి, ఫ్రిడ్జ్లో కనుక మీరు కంటైనర్లో పెట్టుకోవాలి, ఎందుకంటే దీంట్లో ఆనియన్ కూడా వేసాం కదా వేపి, ఎక్కడా కూడా ఫంగస్ అది రాకూడదంటే చక్కగా క్లీన్ చేసుకున్న కంటైనర్, ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవదండి.
తర్వాత ఈరోజు అది ఈ రెసిపీ కూడా నేను అప్లోడ్ చేస్తాను చూడండి. ఇది దోసకాయ టమాటా పచ్చి మామిడికాయ కూర అనమాట. ఆ రెసిపీ కూడా అప్లోడ్ చేస్తాను. అయితే ఇంకోటి మెయిన్ ఏంటంటే అండి, కాకరకాయలో నేను అంతకుముందు కాకరకాయ ఉల్లి కారం చూపించాను. తర్వాత కాకరకాయ ఇది డ్రై ఐటమ్ అనమాట, పొడిలాగా. కాకరకాయ మొత్తం మనం పొడి కొట్టేసాం కదా, చాలా టేస్టీగా ఉంది. అదేంటంటే ఇంకొక విషయం అండి, మనం ఈ కాకరకాయ ముక్కలు వేపుతాం కదా, అన్ని మిక్సీ కొట్టేయకుండా పొడిలో లాస్ట్ కి మనము కాస్త వేయించిన పల్లీలు, వేయించిన కాకరకాయ ముక్కలు కూడా వేసి కలుపుకుంటే చాలా బాగుంటుందండి. ఒక్కొక్క ముక్క మనకి మధ్యలో తగులుతుంటే పొడిలో ఇలా చక్కగా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంకా చెప్పాను కదా, టేస్ట్ ఇస్ నెవర్ ఫార్ టు న్యూట్రిషన్. కలిపి చాలా మందికి అసలు ఛానల్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటో తెలియదండి. మీకు కనుక ఐడియా ఉంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్ అండ్ లవ్. అండ్ ఒకప్పుడు కాకరకాయలో నేను కాకరకాయ వెల్లిపాయ కారం, కాకరకాయ ఉల్లికారం, ఫోర్ కాకరకాయలు, పచ్చిశనగ పప్పు కూర, చాలా మెథడ్స్ నేను చూపించానండి నా ఛానల్ లో. ప్రతిరోజు మన ప్లేట్ లో ఒక పచ్చి ఉల్లిపాయ, you need to take a mixer grinder, keep in that kasta kura edo okati and I add 4 kakkai kura large onions leda and 5 to 10 cloves of garlic, potlakai mustard seed, fenugreek seeds 1 spoon sugar levels and salt and turmeric and chilli powder vela manam porapatna edanna ruchiga tinalanukunte peanuts and roasted sesame seeds inkok meal next meal ఇంకొక మీల్ నైట్ డిన్నర్ కానీ లేదా మార్నింగ్ కానీ చక్కగా ఓట్స్ కానీ లేదా జొన్న ఆహారం కానీ బెంగాల్ గ్రామ్ బీడుసే పొరపాటు ఎక్కువ క్యాలరీస్ తీసుకున్నాను అనిపిస్తే కూడా దట్ ఈస్ ఆల్సో హాఫ్ కప్ చేస్తుంది. ఆల్ నీడ్ టు బి ముఖ్యంగా ఆల్ ది సాల్టెడ్ క్యాప్సికమ్ నీడ్ టు బి ఫ్రైడ్ ఇన్ గ్రైండర్ ఇన్ రెగ్యులర్ గా తినే పచ్చిమిర్చిలో అండ్ దిస్ పౌడర్ సీజన్ అనే కెమికల్ ఉండటం వల్ల సమ్ రోస్టెడ్ పీనట్స్ వాచ్ చేయడమే కాకుండా ఫర్ ఎ లెంథీ డిస్క్రిప్షన్ ఎప్పుడు పచ్చిమిర్చిలో హై పొటాషియం ఉంటుందండి. ఈ పొటాషియం అనేది బిట్ కెంత హెల్ప్ చేస్తుందో బాడీలో ఉన్న ఎక్సెస్ సోడియం ని బయటికి పంపించేసి హై బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ లో ఉంచడమే కాకుండా యు నీడ్ టు టేక్ ఏ మిక్సీ గ్రైండర్ టు కీప్ ఇన్ దట్ కాపాడుతుంది. టేక్ ఏ పాన్ నేను ఏంటంటే నేను ఒక రెసిపీ లార్జ్ ఆనియన్స్ కూడా చూపించాను అంటే ఎలా సర్వ్ చేసుకోవాలో మస్టర్డ్ సీడ్ వీడియో కూడా తప్పకుండా చెక్ చేసి 1 స్పూన్ డైలీ ఏదో ఒకటి టర్మరిక్ అండ్ చిల్లీ పౌడర్ పచ్చిమిర్చిని హాఫ్ స్పూన్ ఘాటు లేకుండా రోస్టెడ్ పీనట్స్ అండ్ రోస్టెడ్ పెప్పర్ చేసుకొని సేమ్ సీడ్స్ తినడం అలవాటు చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ కర్రీ లీవ్స్ ఎస్పెషల్లీ 1 కప్ ఆఫ్ కర్రీ లీవ్స్ గుడ్ ఫర్ హార్ట్ షుడ్ బి ద కర్రీ లీవ్స్ ఓన్లీ వైరల్ అండ్ రోస్టెడ్ చనా దాల్ ఇందులో ఉన్న బెంగాల్ గ్రామ్ వీడుసి రోస్టెడ్ చనా వల్ల హార్ట్ బెంగాల్ గ్రామ్ మనకి దట్ ఇస్ ఆల్సో హాఫ్ కప్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. వాట్ ఆల్ వి సార్టెడ్ need to be fried in a grinder ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుందండి. అండ్ దిస్ పౌడర్ రోటి పచ్చళ్ళ గురించి ఎట్ లాస్ట్ యు కెన్ యాడ్ సమ్ రోస్టెడ్ పీనట్స్ రోటి పచ్చళ్ళలో కూడా మనం అన్ని ఫ్రెష్ వెజిటబుల్స్ ఉపయోగిస్తాము, అది ఒకటి బెనిఫిషియల్. ఈ రకంగా మనము తినేటప్పుడే అన్నీ చెక్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా మెయిన్ అండి, ఈరోజు నేను మెగ్నీషియం గురించి కూడా ఒక చిన్న వీడియో అప్లోడ్ చేస్తాను డీటెయిల్డ్గా, అది కూడా చెక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.